ఈ మధ్య కొందరు చేసే ఆరోపణ ఏంటంటే, నువ్వు హిందువు కాదు, మేము హిందువులం, నువ్వు హిందువు కాదు. అసలు హిందూ అంటే ఏంటి అనే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఏంటి హిందుత్వం అంటే, ఎవరు హిందువులంటే, ఏ విధంగా మతాన్ని అవలంబిస్తే దాన్ని హిందుత్వం అంటారు అనేది ఒక మౌలికమైన ప్రశ్నగా నాకు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన హిందూయిజం ఏంటంటే, మా ఇంట్లో జరిగే హిందూయిజం ఏంటంటే, ముహూర్తాలు చూసుకోవడం, పంచాంగం చూసి పనులు చేయడం, రాహుకాలం ఏది, మంచి టైం ఏది, యమగండం ఎలా ఉంది, దాన్ని చూసి ఏదన్నా ముహూర్తాలు పెట్టుకోవడం, ఏదన్నా అకేషన్కైనా సరే ప్రయాణాన్ని నుంచి గర్భాధానం వరకు, చావుల వరకు మనం ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక ధారణ. అలాగే దాంతోపాటు బల్లి పడితే ఇలాగా, లేకపోతే పిల్లి ఎదురొస్తే ఇలాగా, లేదు ఎవరన్నా విధవరాండ్రు ఎదురొస్తే ఇలాగా, ఇలాగే కొన్ని మనకి నమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు అనుకుందామా, లేకపోతే అదే మతం అనుకుందామా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే ఒక సగటు హిందూ మతం వాళ్ళు చేసేది. ఇంకొక పార్శ్వం ఏంటా అంటే, పూజలు పునస్కారాలు, భక్తి భావాలు, దానితోపాటు ఉపవాసాలు, దీక్షలు, ఇవే మనకి చాలా వరకు ఉన్నటువంటి రిచువలిజం. పొద్దున్న లేచి పూజ చేస్తామా, లేకపోతే దేవుడికి దండం పెట్టుకుంటామా, తిరుమలకి ఎన్నిసార్లు ఇళ్ళు వస్తాము, అక్కడ ఏం మొక్కులు పెట్టుకుంటాము, ఎన్నిసార్లు గుండు కొట్టుకుంటాము, ఇవన్నీ కలిపితే ఒక రకమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి ఒక హిందూ మతానికి సంబంధించిన అవలంబనలు కొన్ని. ఇవి చేస్తే హిందూయిజం అయిపోతుందా అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. దానితోపాటు ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ చేసే ఒక అతను ఉన్నాడు, కానీ ఆడు పరమ దుర్మార్గుడు, వాడు అందరినీ మోసం చేస్తుంటాడు, వాడు ఒక దగులుబాజీ. అతను హిందూ అందామా, లేదు ఈ పూజలు పునస్కారాలు ఏమి చేయడు, మహా అంటే దేవుణ్ణి చూసి హాయ్ హలో అనుకుంటాడు, వాడి పని ఏదో వాడు చూసుకుంటూ ఉంటాడు, ఎదుటి వాళ్ళకి ఏమి హామ్ చేయడు, వాడి జీవితం వాడు చూసుకుంటాడు, లేదు కాస్త కూస్తూ మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను నిజమైన హిందువా, పూజలు పునస్కారాలు చేయడు కాబట్టి తను హిందూ కాదన్నావా, లేదు తన బతుకు తను బతుకుతూ ఉన్నాడు కాబట్టి అతను హిందూ అందామా అనేది చాలా ప్రశ్నార్థకంగా మనకు అనిపిస్తుంది. అంటే ఏ విలువలు పాటించాలి అనే దగ్గర మనకు ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ ఏమీ లేదు అనే రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఒక సగటు హిందువుగా ఎవరికైనా వస్తుంది. అలాగే ఇందాక నేను మూఢనమ్మకాల గురించి చెప్పాను, టైం చూసుకుని వెళ్ళడాలు, ముహూర్తాలు చూసుకుని చేయడాలు, పిల్లి ఎదురవ్వడాలు, వీటన్నిటిని కూడా వాటన్నిటిని మనం నమ్ముదామా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మనకు ఫ్లైట్ ఈ టైంలో ఉందంటే దాని రాహుకాలం ఏదో అనుకుని ఆగిపోదామా? ఇలాంటివి మూఢనమ్మకాల కిందకు వస్తాయో, నమ్మకాల కిందకు వస్తాయో, అదే మతమో అనేది ఒక పెద్ద డౌట్. ఓకే, అంటే ఇలాగా ఎలా బతికితే హిందూ అవుతాడు అనే దగ్గర నిజ జీవితంలో మనం గడిచే విధానంలో చాలా ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఓకే, ఇలా కాదు, ఇంకేదన్నా పుస్తకం చెప్పిందా? ఫర్ ఎగ్జాంపుల్, ముస్లింలకి ఖురాన్ ఖచ్చితంగా ప్రిస్క్రిప్టెడ్గా ఉంటుంది, అంటే ఇది చేస్తేనే నువ్వు ముస్లింవి, లేకపోతే కాఫిర్వి అంటుంది. బైబిల్ కూడా ఏదో కొన్ని 10 కమాండ్మెంట్స్ లాంటివి ఏవో ఉంటాయి, దౌ షల్ నాట్ డూ దాట్, దౌ షల్ నాట్ డూ దిస్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అక్కడ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అది ఫాలో అవుతారా లేదా అనేదాన్ని మళ్ళీ చర్చిద్దాం మనం, ఎందుకంటే ఇప్పుడు హిందూయిజం గురించి మనం. ఇలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ హిందూయిజంలో ఎక్కడుంది? మనుధర్మశాస్త్రం అంటారు కొందరు. ఓకే, మనుధర్మశాస్త్రం దళితుల గురించి ఏం చెప్పింది, శూద్రుల గురించి ఏం చెప్పింది, మహిళల గురించి ఏం చెప్పింది అనేది ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మనకు తెలుస్తూనే ఉంటాయి. అవి నిజంగా అవి స్త్రీ వ్యతిరేక, దళిత వ్యతిరేక టెక్స్ట్ అనేది మనందరికీ తెలుసు. ఆ వివాదంలోకి వెళ్ళనక్కర్లా. ఓకే, మన మనుధర్మశాస్త్రం ప్రకారమే మనం జీవిద్దాం అనుకుందాం. ఎలా జీవిస్తారు అనేది ఒక వైరుధ్యమైనటువంటి విషయం ఏంటి అనే దాన్ని ఒకసారి గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనుధర్మశాస్త్రంలో ఏదైనా శ్రాద్ధకర్మలు చేయాల్సి వస్తే కొంతమంది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టాలి, వాళ్ళకి సంతర్పణలు చేయాలి అనేది ఒక రూల్ అనుకోండి. ఆ రూల్ని మనం ఇప్పుడు పాటించే పరిస్థితిలో ఉన్నామా అనేది ఒకటి ఆలోచించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో మళ్ళీ కండిషన్స్ పెడతారు, ఎలాంటి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అనే దగ్గర కండిషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు రాజు కొలువులో ఉండకూడదు, వేదాలు చదివి ఉండాలి, ఫలానా రీతులు వాళ్ళకి తెలిసి ఉండాలి, ఇలాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి. అలాంటి బ్రాహ్మణులు ఇప్పుడు దొరుకుతారా? అంటే పాటించలేనటువంటివి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో పాటించలేనటువంటివి రూల్స్ చాలా మనకి మన స్మృతిలో ఉన్నాయి అనేది మనకు తెలుసు. నిజానికి మనుస్మృతిని యథాతథంగా పాటిస్తే చాలామంది సవర్ణ హిందువులు జైల్లో ఉంటారు ఈ పాటికి.
కాబట్టి అది ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో పుస్తకం, దాన్ని మనం ఫాలో అవ్వలేని హిందువులంగా మిగులుతాం. మరి ఇంకేంటి హిందూయిజం అంటే, రిచువలిజము ఎంతవరకు కరెక్టో తెలియదు, వాటిలో ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో నమ్మకాలు ఉన్నాయో తెలియదు, ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ లేదు, దాన్ని ఎలా ఫాలో అవుదామంటే ఆ ఫాలో అయ్యే పరిస్థితులు మనకు లేవు. మనం ఫాలో అవుతున్నది ఏ హిందూయిజం? నాకు తెలిసి వీఆర్ ఫాలోయింగ్ రిలీజన్ ఆఫ్ కన్వీనియన్స్. మనకు మన జీవితానికి తోచినట్టుగా మనం జీవితాన్ని గడిపేసుకుంటూ, మన వేషభాషలు కానివ్వండి, ఉండే విధానం కానివ్వండి, పనిచేసే తీరు కానివ్వండి, వీటన్నిటినీ మనం కన్వీనియంట్గా మలచేసుకుంటున్నాం. అంటే ఒకప్పుడు హిందూయిజంలో ఫారిన్ కంట్రీకి వెళ్ళడం అంటే నిజంగా మనల్ని బహిష్కరించేయడమే. ఆ తర్వాత కూడా ఏవో రిచువల్స్ ఉండేవి, దర్భగాల్చి నాలుగు మీద పెట్టడం లాంటివి ఏవో ఉండేవి, శుద్ధి కార్యక్రమాలు చాలా ఉండేవి. అవన్నీ మనం ఇప్పుడు పాటిస్తున్నామా? లేదు. అంటే కన్వీనియంట్గా మన ఇష్టం వచ్చినట్లు మనం బతకడానికి మతాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటూనే వెళ్తున్నాం. నథింగ్ రాంగ్. నిజానికి ఆ డెమోక్రటిక్ స్పిరిటే కావాలంటాను నేను. మరి అలాంటప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతానా నమ్మనా, నేను హిందువుగా పుట్టి పెరిగి ఆ తర్వాత దేవుణ్ణి మానేశానా లేదా, పూజించడం లేదా కాదా, ఇవేవి పరిగణలోకి లేని విషయాలు అయినప్పుడు మీ హిందూ మతం అని నేను ఇప్పుడు ఎందుకు అనగలుగుతున్నానంటే, మీరేదో పెద్ద ప్యూర్ హిందువులు అనేది పోజిస్తున్నారు కదా, ఏంటి మీ హిందూత్వం చెప్పండి. అంటే మీరు నిజంగా హిందువులు అయితే ఏం పాటిస్తున్నారో మీరు చెప్పండి, నేను ఏ విధంగా హిందువుని కాదో చెప్పండి. అందుకనే నమ్మినోడు నమ్మనోడు కూడా హిందువే ఈ దేశంలో. అది ఏదో మతం అనుకునే దాన్ని ఏదో శాక్రశాంక్ట్గా మీరు చేసి ఇక్కడ ఏదో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, ఎవడు హిందువు ఎవడు హిందువు కాదు అని మీరెవడు డిసైడ్ చేయడానికి అనేది నా మౌలికమైనటువంటి ప్రశ్న. అందుకనే అంటాను, మీరంత హిందువులో నేను కూడా అంతే హిందువుని. ఇంకా మేబీ ఐఎమ్ ఎ బెటర్ హిందూ బికాజ్ నాకు ఇన్ని విషయాలు హిందూయిజం గురించి అయితే తెలుసు. నా జీవన విధానంలో నా ఇష్టం వచ్చినట్లు నేను బతకాలని అనుకుంటున్నాను. ఆ డెమోక్రటిక్ స్పిరిట్ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీరే మితిమీరిన మౌఢ్యంతో మూఢనమ్మకాల మధ్య ఆత్మగౌరవాలు నశించి బానిసత్వంలో బతుకుతూ మీరు పెద్ద హిందువులని నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అందుకనే కొంచెం నిజంగానే హిందూయిజం అంటే ఏంటో మీరు కూడా తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.